ఒకటి అంటే వన్ ప్లస్ డౌన్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాటికి ఫైర్ సర్టిఫికేట్ అక్కర్లేదు. అయినా కానీ ప్రభుత్వ అధికారులు ఫైర్ సర్టిఫికేట్ ఉంటేనే ఫైర్ క్లియర్ చేస్తా అంటారు. సో అలా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కానీ ఫైర్ సర్టిఫికేట్ కానీ ప్లస్ ఒక 20,000 రూపాయలు చాలం కట్టడం కానీ కొన్ని చిన్న చిన్న పాఠశాలలకి ఇవి కష్టతరమైన వాళ్ళు గుర్తింపు తీసుకోవడానికి కొద్ది వెనకాల పోవడానికి ఇవన్నీ కూడా కొద్దిగా కష్టతరమైన ఇక్కడ ఆగుదాం కాసేపు. అంటే ఉన్నటువంటి నిబంధనలు మామూలు చిన్న చితక పాఠశాలలు అమల్లోకి తీసుకొచ్చేవిగా లేవుంటారు, కష్టంగా ఉన్నాయంటే కష్టనారాయణ గారు మీరు విద్యా వ్యవస్థని దశాబ్దాలుగా చూస్తున్నారు దగ్గర నుంచి. అవునండి. ఏంటి ఈ సమస్య ఎందుకు వచ్చింది అసలు? ఈ సమస్య ప్రధానంగా ప్రైవేటు పాఠశాల నడిపే వారికి ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా కానీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకపోయినా కానీ ఏం పర్వాలేదు స్కూల్ నడుపుగా కూడా నిరాటంకంగా జరుపుకోవచ్చు, ఎవరు అడిగే మాదిరి అంటూ లేరు అనేది ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలకు ఉన్నటువంటి ఒక భరోసా. రెండవది ప్రభుత్వ వైపు చూసినా కానీ ప్రభుత్వము అన్ని రంగాల పట్ల ఏ రకంగా అయితే నిబద్ధతగా కనీసం కొద్దో గొప్ప వారిని నియంత్రించాలా అనేటటువంటి ఉద్దేశం ఉండదు. ఈరోజు ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా వదిలేసినటువంటి రంగం ఒక విద్యారంగం మాత్రమే. ఈరోజు ఒక పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ కనీసం బడ్డీ కొట్టి పెట్టుకోవాలంటే ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ ఆ మున్సిపాలిటీ పర్మిషన్ కానీ లేకుండా ఎక్కడా కూడా కనీసం పేమెంట్ మీద కూడా బడ్డీ కొట్టి పెట్టుకునే హక్కు లేదు. ఆ రకం ప్రయత్నం సాహసం వారు చేయలేరు. ఈరోజు అన్నిటికీ కూడా ఎలాంటి పరిమితులు లేకుండా ఎవరు పర్మిషన్ లేకుండా సులభంగా పెట్టుకోగలిగింది ఏంటంటే ఈరోజు స్కూల్ మాత్రమే. కాబట్టి ఆ రకంగా స్కూళ్లు ఇష్టారాజ్యం ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఇక్కడ నాకు ఒక చిన్న స్పష్టీకరణ ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే గుర్తింపు లేకుండా స్కూల్ నడపడం అనేటువంటిది నేరం అన్నారు. నేరమా? ఒకటి నేరం అయితే ఇన్ని అంటే లాస్ట్ లో 10,000 బండి నడుస్తాయా? అవును. దాదాపు 20,000 పాఠశాలలు ఉన్నాయండి. అంటే కంప్లీట్ గణాంకాలు లేవు. 20,000 పాఠశాలలు ఒక గ్రామ పంచాయతీలు లేకపోతే ఒక మున్సిపాలిటీలోను ఒక వార్డులోనో లేకపోతే ఒక గ్రామంలోనో ఒక హ్యామ్లెట్ లో ఒక పాఠశాల నడుపుతారు. నడిపితే అక్కడ ఇది మీకు గుర్తింపు ఉందా లేదా నడపచ్చా లేదా నడపడానికి వీలు లేకపోతే నువ్వు తీసేసేయి అని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు? విద్యాశాఖ అధికారులు ఇలా చెప్పాలి అని అంటే విద్యాశాఖ అధికారులు ఇలా ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పటం లేదంటే అసలు ఈరోజు రాష్ట విద్యాశాఖలో అధికారులు అంటూ ఉంటేగా చెప్పడానికి క్షేత్రస్థాయిలో మా రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు అంటూ లేనటువంటి ఒక శూన్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట వ్యాప్తంగా అలుముకొని ఉంది. దాదాపు 1,100 మండలాలు ఉంటే 750 మండలాల్లో మండల స్థాయి విద్యాశాఖ అధికారులు అంటూ లేరు. అలాగే హైస్కూల్ ఆలనా పాలనా చూడాల్సినటువంటి ఆఫీసర్స్ ని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటారు. అలాంటి వారు రాష్ట్రం మొత్తం మీద ఉన్న పోస్టే 122 మంది, చాలా తక్కువ. ఆ 122 లో కూడా ఈరోజు 95 పోస్టులు ఏం ఖాళీగా ఉంది. ఇంకొక విషయం శ్రీనివాస రెడ్డి గారు ఏం చెప్పారంటే చాలా కఠినతరంగా ఉన్నాయి. ఇది చిన్న పాఠశాలలు చిన్న యాజమాన్యాలు తట్టుకోలేనటువంటి ఖర్చుతో కూడినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయనేటువంటి వన్ ఆఫ్ 70 గురించి చెప్తున్నారా మీరు? వన్ ఆఫ్ 70 కాదు, వారు చెప్పిన మీరు చెప్పేట యాక్ట్ ఏంటి? నేను కూడా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ జీఎంఎస్ నెంబర్ వన్ జీఎంఎస్ 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అది స్టాండర్డ్ యాక్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన వరకు. అయితే ఇప్పుడు ఆ చట్టం ఆనాడు 52లో రూపొందించిన చట్టానికి కొంచెం పదునుగా ఉండేది, దానికి కొంచెం అధికారాలు అనేటటువంటి ఉండేవి, ఒక నియంత్రణ ఏదో ఉండేది. కానీ ఈ రోజు ఆ చట్టం చట్టంలో కూడా ఆ చట్టం ఫైర్ సర్వీస్ సర్టిఫికేట్ అనేటటువంటిది మనకు 2 ఏళ్ల క్రితం మన తమిళనాడు చిదంబరంలో జరిగినటువంటి ఘోరగ్ని ప్రభావం, స్కూల్ ఘోరగ్ని ప్రభావం ఏదైతే ఉందో కొన్ని 100 మంది పిల్లలు చనిపోయారు. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్తో సహా ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్స్ ఉండాలా, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి షరతుల్ని ఈ మధ్యలో పెట్టారు. అంతకుముందు మొదట్లో అసలు ఆ చట్టం ఉన్నాడు కూడా లేదు. అందువల్ల ఈరోజు అవసరాన్ని బట్టి ఇప్పుడు అర్బన్ లో పాపులైజేషన్ బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. సో ట్రాఫిక్ పెరుగుతుంది కనుక ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా తన ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ పెట్టాల్సినటువంటిది కానీ లేదంటే పిల్లల్ని అవతల రోడ్స్ దాటించడం కోసం ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టుకోవాలనేటటువంటి షరతుల్ని ఈ మధ్య కాలంలో టైం టు టైం వచ్చాయి, మొదటి నుంచి చూడటానికి కాదు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఇష్టారాజ్యంగా ఫీజులు తీసుకుంటున్నాయి, ఆ ఫీజులు నియంత్రించే ఆయన కూడా లేదు. ఒక ప్రభుత్వం పేరెంట్స్ నుంచి రియాక్షన్ వస్తే సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక జీవో తీసుకొచ్చింది, ఆ జీవో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు.
ఆ రకంగా ఏంటంటే ఫీజులు ఇస్తారా జిల్లా వసూలు చేసుకుంటున్నా కానీ కనీసం ఈ సేఫ్టీ మెజర్స్ పిల్లల సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏవైతే ఉందో అవి తీసుకుంటున్నారు. దానికి దానికి గుర్తింపుకి లైక్ ఉంది కాబట్టి గుర్తింపు కోసం వెళ్ళకుండా ఈ ఫైర్ సేఫ్టీ కానీ మరొకటి కానీ లేకపోతే ఉపాధ్యాయులు ఎవరు నియమించుకుంటున్నారు, వాళ్ళకి బిఎడ్ ఉందా లేదా, వారు తరఫీదు పొందిన వాళ్ళ అనేటటువంటిది సరే కనీసమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా, లైబ్రరీ ఉందా, ల్యాబొరేటరీ ఉందా, లేకపోతే ఆట స్థలం ఉందా, ఇవన్నీ చూడకుండా ఇవన్నీ చూసుకోవాలి గుర్తింపుకు వెళ్లాల్సి వస్తే కనుక అవన్నీ లేకుండా మనం నడిపేయచ్చు అనేటటువంటిదా. లేకపోతే ఉన్నటువంటి నిబంధనలు ఆ నిబంధనలకు మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అఫీషియల్ గా అధికారికంగా ఆట స్థలం లేకపోయినా కూడా ఆట స్థలం లేదు, మేము ఒక అర్బన్ ఏరియాలో ఉన్నాం, అర్బన్ ఏరియాలో ఆట స్థలం ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువ, అంత మేము తట్టుకోలేము అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్తాము, మేము ఒక స్కూల్ నడుపుకుంటాం అంటే విద్యాశాఖ పర్మిషన్ వస్తుంది. అటువంటి పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ గుర్తింపు లేనటువంటి పాఠశాల ఉంది. కొన్ని పాఠశాలలో ఇప్పుడు నిబంధనలు కూడా అందులో జీఎంఎస్ నెంబర్ 1 లో రిలాక్సేషన్ క్లాజ్ ఒకటి ఉంది, ఎనీ టైమ్ 1 to 10 పర్మిషన్ తీసుకోవచ్చు, అలాగే ప్లే గ్రౌండ్ లేకుండా కానీ సడలించుతారు పక్క మున్సిపల్ ప్లే గ్రౌండ్ లాంటి చెల్లండి. ఎంత కఠినంగా ఉన్నా కూడా మీకు జీఎంఎస్ నెంబర్ 1 లో అన్ని సడలింపులు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి సడలింపులు ఉన్నాయి, సడలింపులు లేవనట్లేదు, సడలింపులు ఉన్నాయి. కొంతమంది తెలివిగా ప్రవర్తించిన వాళ్ళు గుర్తింపు తీసుకుంటున్నారు పిల్లలకు అన్యాయం జరగకుండా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళు వైజ్గా యాక్ట్ చేసి గుర్తింపు తీసుకుంటున్నారు. కొంతమంది నిజంగా మొండేసి వేశారు, వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా కొంతమంది గుర్తింపు తీసుకోరు. ఇలాంటి ఫైర్ ఎక్స్టెన్షన్ నామ్స్ ప్లే గ్రౌండ్ ఇలాంటి అన్ని ఉన్న స్కూల్స్ కూడా గుర్తింపు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎందుకు వెళ్ళాలా, వాళ్ళ రికార్డ్స్ ఎందుకు సబ్మిట్ చేయాలని ఒక నిర్లప్తత వాళ్ళ ఉంది. అంటే వాళ్ళందరూ ప్రైవేట్ లో పంపించారు అంటే అట్లా అలవాటు పడిపోయారు. సో వాళ్ళు చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ విషయం మీద మరింత లోతుగా వెళ్దాం. ప్రభుత్వం ఇన్నాళ్ళు ఎందుకు ఉదాసీనంగా ఉంది, తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అనే విషయం మీద మనం దృష్టి సారిద్దాం. రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నటువంటి అనుమతి లేని గుర్తింపు లేని పాఠశాలల మీద చర్చిస్తున్నారు నారాయణ గారు. అంటే అనుమతి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి కష్టం, అనుమతి తెచ్చుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు, తర్వాత అనుమతి లేదు అంటే పిల్లలు రాకపోవడం కూడా లేకపోవడం, పిల్లలు వస్తున్నారు అంచేత అనుమతి ఉన్నా లేకపోయినా మేము నడిపేస్తాం అనేటటువంటి వాతావరణం అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే అనుమతి లేకపోయినా కానీ అనుమతి లేకపోతే ఎవరికి నష్టం, ఎవరికి నష్టం అంటే నష్టం జరిగితే విద్యార్థులకు నష్టం జరగాల లేదంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు నష్టం జరగాల. ఈరోజు అనుమతి లేని స్కూల్లో చదివించుకుంటున్నటువంటి లక్షలాది మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు కానీ ఆ పేరెంట్స్ కానీ ఎలాంటి నష్టం జరగటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మన విద్యారంగానికి సంబంధించి అనుకున్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఈరోజు 10వ తరగతి పరీక్ష వస్తేనే 10వ తరగతి పరీక్ష దగ్గర పబ్లిక్ ఎగ్జామినేషన్స్ గా టీచ్ చేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తేనే అది ప్రభుత్వ లెక్కలోకి వచ్చేది. 10వ తరగతి లోపు ఎలాంటి పరీక్ష లేదు, ఇంతకుముందు 7వ తరగతి ఉండేది కామన్ ఎగ్జామినేషన్, ఆ 7వ తరగతి కామన్ ఎగ్జామినేషన్ కూడా రద్దు చేసేశారు. అందువల్ల 10వ తరగతికి వచ్చారు. 10వ వచ్చినప్పుడు అక్కడ చదివి అక్కడ పరీక్ష రాసేటప్పుడు ఏ ప్రైవేట్ రికగ్నైజ్ స్కూల్ నుంచి కానీ ఏ గవర్నమెంట్ స్కూల్ నుంచి అయినా సరే ప్రైవేట్ క్యాండిడేట్స్ అయినా సరే ఆ రకం అప్లై చేయించవచ్చు, పరీక్ష రాయించవచ్చు. ఎక్కడ చదువుకున్నావు అనే ప్రశ్న కూడా రాదు. అప్పుడు రాదు అసలు, నువ్వు ఎక్కడన్నా చదువుకో, పరీక్ష రాయడం కావాల్సింది. ప్రైవేట్ క్యాండిడేట్స్ అప్లై చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి అనుమతి లేనటువంటి గుర్తింపు లేనటువంటి పాఠశాల యాజమాన్యాలన్నీ కూడా వాళ్ళందరూ ఇది నడుపుతూ 10వ తరగతి వచ్చేటప్పటికి ఏదో ఒక గుర్తింపు పొందినటువంటి పాఠశాల ద్వారా ఈ పిల్లల మంది పంపించడం అంతే ఆ రకంగా చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు కనుక ఈ రోజు ఎవరికి కూడా ఇబ్బంది లేదు, పేరెంట్స్ కి ఇబ్బంది, స్టూడెంట్స్ కి ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యలో ఒక స్కూల్ మారాలి అనుకుందాం, అదే బదిలీ అయింది, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, ఇంకో ఊరు వెళ్ళారు, ఎలా ఉంది లేదు, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళారు ఏమవుతుంది, ఇంకొక రాష్ట్రానికి వెళ్తే సమస్య అవుద్ది. ఏ రాష్ట్రానికైనా వెళ్ళిన ఊరు వెళ్తే ఇంకో ఊరు, మన రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా సమస్య లేదు. కాదు నారాయణ గారు, ఒక పాఠశాల చేర్చు పిల్లలు చేర్చుకోవాలంటే మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలని అడుగుతారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనుమతి లేనటువంటి గుర్తింపు లేని పాఠశాల ఇవ్వగలరు? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ప్రైవేట్ క్యాండిడేట్స్ అప్లై చేసేటటువంటి క్యాండిడేట్స్ కి స్టూడెంట్స్ కి మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తో సంబంధం ఏదో సార్, ఏదో తరగతి కానీ ఇంకో తరగతి కానీ బదిలీ అయితే ఇంకో చోటు వెళ్తే అక్కడ కూడా అనుమతి లేని పాఠశాల వెళ్ళాలి. అక్కడ కూడా అనుమతి లేని స్కూల్లో వెళ్ళి నా బిడ్డ అక్కడ 7వ తరగతి చదివాడు, ఇప్పుడు 8వ తరగతి చేర్చుకోవడం అంటే సులభంగా చేసుకుంటారు. నువ్వు అక్కడ 7వ తరగతి చదివినట్టు నా సర్టిఫికేట్ ఏమని చెప్పి ఏ గుర్తింపు లేని స్కూల్ అడిగే అవకాశం లేదు. ఆ రకంగా గుర్తింపు లేని స్కూల్లో చదివే విద్యార్థి ఒకవేళ వేరే ఊళ్ళకి షిఫ్ట్ అయినా కానీ మళ్ళీ గుర్తింపు లేని స్కూల్ చదివించాల్సి వస్తుంది. అంటే స్కూల్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కనుక రాష్ట్రం విస్తారంగా ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే
ఇప్పుడు మన ప్రభుత్వ లెక్కల ప్రకారం, విద్యా గణాంకాల ప్రకారం మొత్తం ప్రైవేట్ రికగ్నైజ్ స్కూల్స్ అనేటటువంటి 17,105 స్కూల్ మాత్రమే ఉన్నాయి. 17,105 స్కూల్ ఉంటే మీ ప్రభుత్వ గుర్తింపు ఉన్నాయి, గుర్తింపు లేనివి, గుర్తింపు లేని ఎంతకంటే ఎక్కువ ఉన్నాయి. గుర్తింపు లేని ఇప్పుడు గుర్తింపు లేని పాఠశాలలో చదివే విద్యార్థులకి ప్రొఫెషనల్ కోర్సెస్ కి వెళ్తే బోనాఫైడ్ సర్టిఫికెట్ అవుతారు. 4th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్ అవుతారు. సో బోనాఫైడ్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ గుర్తింపు లేని పాఠశాల వాడిస్తే అది చెల్లదు. సో అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే ఇంటర్స్టేట్ అయినప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి ఒకవేళ గుర్తింపు ఉన్న పాఠశాలలో వెళ్ళారనుకోండి, వెళ్తే అక్కడ డీసీబీ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది. అండ్ యాన్యువల్ ఎగ్జామినేషన్ 6వ తరగతి ఎగ్జామ్ కానీ 7వ తరగతి కానీ 8వ తరగతి కానీ 9వ తరగతి కానీ యాన్యువల్ ఎగ్జామ్ ఒకటి డ్రాప్ ఇచ్చేస్తే మళ్ళీ వాడు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తాడు. అబ్బాయి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ రెగ్యులర్ గా పోయే స్కోప్ ఉంది. అలా ఒకవేళ గుర్తింపు ఉన్న పాఠశాలకు అబ్బాయి వెళితే, వెళ్ళకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివి మళ్ళీ ప్రైవేట్ కన్నా 10th క్లాస్ లో ప్రైవేట్ అప్పేర్ అయిపోతాడు. తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా ప్రతి దగ్గర 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్ వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాంటి సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు ఒక వెసులుబాటు కనిపించింది. ఏంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఒకటి పెడితే ఒకవేళ అబ్బాయి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ కంటిన్యూగా 6 ఏళ్ళు ఒక జోన్ లో చదవకపోతే, సో వాళ్ళు ఎంఆర్ఓ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకొస్తే అక్కడ కూడా పర్మిషన్ ఇస్తారండి. అంటే ప్రభుత్వం చట్టాలు తయారు చేస్తూ దిడ్డుదారులు కూడా తయారు చేసేస్తూ మళ్ళీ ఎలా బెనిఫిట్ మళ్ళీ ఎలా రక్షించాలనేది కూడా తయారు చేసుకుంటూ పోయారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చేర్పించడం కన్నా గుర్తింపు లేనటువంటి పాఠశాలలో చేర్పించడం చవక ఒకటి. అంటే గుర్తింపు లేనటువంటి పాఠశాలలో చేర్పించడం చవక, చదివించడం చవక కాబట్టి ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎంఆర్ఓ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ మరొకటి సంపాదించి చేసుకోవచ్చు అనేటువంటి ధీమా ఉందా? ఎలాగోలా గుర్తింపు లేనటువంటి పాఠశాలలో చదివినా కూడా మా భవిష్యత్తుకి ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి వాతావరణం ఉందా ఇవాళ? అవును, ప్రజలలో ఉందండి. అంటే కొంతమందికి తల్లిదండ్రులు అసలు మీ గుర్తింపు ఉందా లేదా అని అడగరా? ఒకటి గుర్తింపు లేకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? గుర్తింపు లేనటువంటి పాఠశాలకి గుర్తింపు ఉన్నటువంటి పాఠశాలకి నిజంగా ఏమి తేడా లేదా? కొంతమందికి తెలియదు, కొంతమంది తెలిసి కూడా వేస్తారు. పర్వాలేదు, 10th క్లాస్ ఎగ్జామ్ ఇవ్వచ్చు, రెవెన్యూ సర్టిఫికెట్ తీసుకోవచ్చు అనేది కూడా కొంతమంది తెలిసి వేస్తారు, కొంతమందికి అది తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ గుర్తింపు లేని పాఠశాలలకి నానా ఇబ్బందులు. ఇప్పుడు గుర్తింపు తీసుకున్నాం అనుకోండి, అధికారుల నుంచి ప్రెషర్స్, ఇన్స్పెక్షన్లు, లేకపోతే గుర్తింపు తీసుకోవడానికి నిరుత్సాహపరిచేటటువంటి అంశాలు ఏమిటి? ఇన్ని 20,000 పాఠశాలలు ఉన్నాయంటే వీరందరూ కూడా దొంగచాటుగా స్కూల్ నడుపుదాము అని అనుకుంటున్నారని అనుకోకర్లేదు. చాలా మంది అందులో 20,000 మంది 20,000 మంది కాకపోయినా కనీసం కొంతమంది అయినా గుర్తింపు పొందాలి అనుకున్నారు. గుర్తింపు పొందడానికి అడ్డం పడేటటువంటివి, నిరుత్సాహపరిచేటటువంటివి, భయపెట్టేటటువంటివి అని ఉన్నాయా? ఒకటి, ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలకు కొంతమంది పోరు. కొంతమంది ఏంటంటే ఈ ఒకసారి గుర్తింపు తీసుకుంటే అధికారులు ఇన్స్పెక్షన్ పేరు మీద స్కూల్కి విజిట్ చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ కాస్త కూస్త మామూలు వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చి అజమాయిష్ చెల్లిస్తారు, వీళ్ళు వచ్చి అజమాయిష్ చెల్లిస్తారు అని చెప్పేసి అదొక అపోహ ఉందండి. గుర్తింపు తీసుకోవడానికి అధికారులు వచ్చిన పిల్లలు ఖర్చు అవుతుంది, ఖర్చవుతుందండి. జగమరిగిన సత్యం అది దాచిపెట్టేది జగన్ అవసరం కాదు ప్రభాకర్ గారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ గుర్తింపు లేని పాఠశాల ప్రభుత్వ గుర్తింపు కావాలని చెప్పి అప్లై చేస్తే రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, రికగ్నేషన్ కావాలంటే ఆ స్కూల్ ఏ విధంగా ఉన్నా దానికి వసతులు ఏంటి, టీచర్స్ ఏంటి, ఏం చెప్తున్నారు, దానికి ఉన్నటువంటి ఇతర సదుపాయాలు, రక్షణ సదుపాయాలు, వాటికి ప్రశ్నలు ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ సమకూర్చటం వాళ్ళు వీలు పడవలేకపోతే అప్పుడు రికగ్నేషన్ కి ఆటంకం కావచ్చు. కానీ ఈ రోజు బస్ ఈ రోజు అదే ఆటంకం అయితే ఈ రోజు రికగ్నేషన్ ఉన్నటువంటి 17,000 స్కూల్ ఉన్నాయి. అంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే మనకి రికగ్నేషన్ కావాలి, గుర్తింపు కావాలనుకుంటే ఉండాల్సినటువంటి వసతులు ఉన్నాయా లేదా చూసుకోవడం ఒకటి, దానికి అయ్యేటువంటి ఖర్చు ఒకటి. ఒకవేళ అది లేకపోతే అయినా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చు ఒకటి. ఒకవేళ అది ఉన్నా కూడా ఖర్చు అయ్యేటటువంటిది మాత్రం పెద్దగా తప్పేది లేదనేటువంటిది. అయితే ఈ విషయాన్ని కొంచెం లోతుగా దీన్ని విశ్లేషించారు. ఎందుకంటే ప్రభుత్వం గుర్తింపు లేనటువంటి పాఠశాలలు కొనసాగడం ఎంతవరకు బాధ్యత అనే విషయాన్ని కూడా మనం విశ్లేషిద్దాం ఒక చిన్న విరామం తర్వాత.